రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు రైళ్లు యథావిధిగా నడుస్తుండగా బస్సులు మాత్రం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు మాత్రమే నడుస్తున్నాయి ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చేవారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లకు చేరుకున్న తర్వాత ఇళ్లకు చేరాలంటే మాత్రం అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది ఆటో క్యాబ్లు అందుబాటులో ఉంటున్నా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సాధారణ రోజుల్లో యాభై రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఐదు వందలు అడుగుతున్నారు బస్సులు రైల్వే టికెట్ల ధరలతో పోలిస్తే ఆటోలు క్యాబ్ల ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయని జనం వాపోతున్నారు ఇంతకుముందు ऑटो में बहुत ज़्यादा एक्स्ट्रा चार्ज हो रहा है वैसे जैसे कि हम कारखाना पे अदर टाइम पे जाते हैं तो सिक्सटी सिक्सटी फाइव फाइव रुपीज़ होता है अभी इस टाइम पे फाइव हंड्रेड फोर हंड्रेड रुपीस पूछ रहे अभी लॉकडाउन के मारे हुए उधर उधर के लिए आ रहे तो उधर एक्स्ट्रा पूछे तो बहुत दिक्कत हो रहा और ऊपर से जाने के लिए भी रेडी नहीं है एक्स्ट्रा दिए फाइव हंड्रेड सिक्स हंड्रेड दिए तो लोग जाते इन जनरल मूमूल रोजलते वादा नूट या वालू इपू वंदी आटो वाली लॉकडाउन वाले ట్రైన్స్ తిరుగుతున్నాయి కానీ ఆన్లైన్లో కార్లు కానీ ఆటోలు కానీ ఏమీ తిరగట్లేదండి దీనివల్ల పబ్లిక్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ట్రైన్లు ఎట్లా తిప్పుతున్నారు అటువంటిప్పుడు ట్రైన్లు కూడా బంద్ చేయాలి లేదనంటే ఆటోలు ఆన్లైన్ క్యాబ్లు అన్నీ నడపాలని చెప్పి మేము కోరుతున్నామండి ప్రభుత్వాన్ని నగరంలో వివిధ ప్రాంతాల్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు ఓ పక్క చాలీ చాలని జీతాలు మరో పక్క ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనదారులతో అనేక అవస్థలు పడుతున్నారు సొంత వాహనాలు లేకపోవడంతో కేవలం ప్రజా రవాణాపై ఆధారపడి ప్రయాణించే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయని వాపోతున్నారు వచ్చిన జీతంలో సగానికి పైగా ప్రయాణ ఖర్చుకే పెట్టాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు వెళ్తాము డ్యూటీ నుంచి వస్తాము ఆటోకి ఎక్కడానికి వెళ్తే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫస్ట్ ఏమో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ దాకా ఉండే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ దాకా అడుగుతున్నారు సార్ ఆటో చార్జీ ఎక్కువ అయిపోతుంది అదే వెళ్ళడానికి కూడా కష్టం అవుతుంది తక్కువ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఇక్కడ థర్టీకి ట్వంటీకి వెళ్ళేటోళ్ళము ఇప్పుడు ఫిఫ్టీ అని అడుగుతుండ్రు అది కరోనా కష్టకాలంలో ప్రైవేటు వాహనదారులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు